హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ కావ్య కాయ కాయ. అందరికి హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హాయ్ చెప్పనా? హాయ్ డాడీ, హ్యాపీ సంక్రాంతి. ఇదండి, ఇది వచ్చేసి మా భోగి సెలబ్రేషన్. సెలబ్రేషన్ అంటే చిన్నగా అయింది, అంటే అక్కడ చూడండి, చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా. ఏంటంటే భోగి రోజు పొద్దు పొద్దున్న లేచాం. పొద్దు పొద్దున్న అంటే 6:30కి లేచా నేనైతే. నేను లేచేసరికి అయితే మా అత్తమ్మ ముగ్గు కూడా వేసేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరింటి ముందు వాళ్ళే భోగి వేసుకుంటారండి. చిన్న మంట భోగి మంట వేసుకొని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అట్లా మేము కూడా అట్లనే చేసుకున్నాం. నెక్స్ట్ అయితే గీతాంజ్కి భోగి పళ్ళు పోసాము. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయింది, అందుకని ఈ ఇయర్ ఎలా ఎట్లయినా చేయాలి అని అయితే ఈ ఇయర్ చేసాము. ఇంకెట్లా సింపుల్గానే చేసాం. వీడు వచ్చేసింది ఫస్ట్ టైం కదా, అట్లా కొత్తగా చూస్తున్నాడు ఏంటిది అని. నెక్స్ట్ అయితే సంక్రాంతి కూడా వచ్చేసింది కదా, సంక్రాంతికి పిండి వంటలు చేయాలి. ఇవ్వండి మా పిండి వంటలు అయితే మీరు చూడండి ఎట్లున్నాయో. మురుకులు, చెక్కలు, ఇంకా అరిసెలు, ఇవ్వండి ఇవన్నీనా చేసాం. అమ్మో ఇవన్నీ మేమే తినేస్తాం అనుకుంటారేమో బాబు, మేము కాదండి. అంటే ఈ పండగ 3 డేస్ అందరూ వస్తారు, ఇంకా బయట వాళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వడానికి అయితే చాలా వరకు చేసాము. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజు ఇట్లా చేసుకున్నాం. ఇది వచ్చేసి కందులు కూర. నెక్స్ట్ ఇదైతే ఇది వచ్చేసి గుమ్మడికాయతో చేసిన స్వీట్ అండి. ఇది ఇది సింపుల్, చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఇది ఎట్లా అంటే, యాక్చువల్గా నేను ఫస్ట్ అది స్టార్ట్ చేసేటప్పుడే ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నా, సో టైం సరిపోక తీయలేకపోయాను. సో ఇది ఎట్లా అంటే, ఫస్ట్ మనం గుమ్మడికాయ ఇంకా బెల్లం వేసి బాగా ఉడకబెట్టేయాలి. అవి బాగా ఉడికినాక అందులో కొంచెం కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. అంతే సింపుల్ అండి. ఏంటి ఇట్లా కట్టెలు ఇట్లా బేక్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇవేంటంటే ఒక ఒక బౌల్లో ఇట్లా కట్టెల్లా పెట్టేసి అరిటాకు ఉంటుంది కదా, అరిటాకుల్లో అయితే ఈ పిండిని వేసేసి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేయడమని. అన్నీ అన్నీ అట్లనే పెట్టేయాలి. అరిటాకులు కూడా మా ఇంటి దగ్గరవే తీసి పెట్టామండి. అన్నీ పల్లెటూరులో చేస్తే బాగుంటుంది ఇట్లానే, అన్ని ఫ్రెష్గా ఎక్కడ ఏం కొనవసరం ఉండదు, ఇట్లా అన్ని ఇంటి దగ్గరవే దొరుకుతాయి కదా. సో అట్లా వాటన్నింటినీ ఇట్లా తీసి పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కంటే మనం కట్టెల పొయ్యి మీద చేసేవి చాలా టేస్ట్గా చాలా బాగా వస్తాయి. సో మేము కూడా ఈరోజు అది ఈ రెసిపీ అయితే కట్టెల పొయ్యి మీద చేసాము. చాలా బాగున్నాయి, స్వీట్ చాలా బాగా వచ్చాయండి. ఇవ్వండి వచ్చేసి ఇట్లా బౌల్లో పెట్టేసాం, అన్నీ పట్టేసాయి ఇందులోనని. నెక్స్ట్ ఏంటంటే నా మామూలుగా అయితే సంక్రాంతికి చాలా ఐటమ్స్ చేస్తామండి మేము. ఈసారి అయితే మేము సంక్రాంతి చేయట్లేదు, ఎందుకంటే మాకు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. నిన్ననే గీతాంజ్కి చిన్ని చిన్ని చెల్లెలు అయితే పుట్టిందండి, మా తోటికోడలకి చెల్లి పాప పుట్టింది. సో అందుకని మేము ఇయర్ సంక్రాంతి చేసుకోలేదు. కానీ సంక్రాంతి చేసుకోలేదు కానీ వంటలు అన్నీ చేసాము. అన్నీ చేయకపోయినా కొన్ని కొన్ని చేశాను, ఎందుకంటే చాలామంది వస్తారు కదా బయట వాళ్ళు, వాళ్ళకి ఇవ్వడానికి అయితే చేయాలి కదా అని చేసాము. సో ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వేస్తున్నారు పాయసం సాంబార్ అన్నీనా వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి. మార్నింగ్ నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. యాక్చువల్గా భోగి రోజు నుంచి ఇంకా కనుము 3 డేస్ అయితే వస్తూనే ఉంటారు కంటిన్యూస్గా ఎవరైనా ఒకరు. ఈరోజు అయితే సంక్రాంతి రోజు అయితే అసలు ఖాళీ లేదు, ఎవరు ఒకరు వస్తూనే ఉన్నారు. ఇట్లా ఊర్లో పండుగ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుందండి, ఎందుకంటే అందరు ఉంటారు, చుట్టాలు వస్తారు, ఇట్లా అందరం కలిసి వంటలు చేసుకోవచ్చు. అంటే పండుగ 1 వీక్ ముందు నుంచి పిండి వంటలు స్టార్ట్ చేసేస్తారు, పండుగ వస్తుంది భలే అనిపిస్తుంది కదా. అసలు నెక్స్ట్ ఇయర్ అయితే మా సంక్రాంతి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. పాప పుట్టింది, సింపుల్గా చేసేసాం, ఇట్లా చేయకూడదు కాబట్టి. సో ఇదేనండి ఈ ఇయర్ మా సంక్రాంతి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ 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 బాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ హ్యాపీ సంక్రాంతి చెప్పు మామా.